మీరు కాంచీపురం వెడితే కైలాసనాథర్ దేవాలయం అని ఒక దేవాలయం ఉంది. ఇసుకతోటి రాళ్లతోటి కట్టారు ఆ దేవాలయం. అత్యద్భుతమైన దేవాలయం. అక్కడ 16 పట్టల శివలింగం ఉంటుంది. లోపల అంతరాలయంలో ఒక గుహలాంటి దాంట్లోంచి దూరి వస్తారు. అలా కానీ వెళ్ళి వస్తే ఇంకా అమ్మ కడుపులోకి వెళ్ళరు అని. అది ఆఖరి జన్మ. అది అంత గొప్ప క్షేత్రం. అది ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అక్కడ తొండమండలాన్నంతటిని పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒక ఆయన, కాడవర్కోన్ అని ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారు ఒకప్పుడు ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ దేవాలయం. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు. పిలిచానని. నాకు రావడం కుదరదేమనుకోకండి. అదేమిటి అన్నాడు. అంటే ఇదే సమయానికి తిరుగిండ్లపూర్ అని ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరుంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. చాలా భక్తితత్వరుడు. నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి, అందుకని ఇక్కడికి రావడం కుదరదు, ముహూర్తం మార్చుకోను. ఆయనకి తెలివొచ్చింది. ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా, కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరుగింట్ల ఊరు వెళ్ళాడు. రాజు మారువేషంలో వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగాడు, ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టేట, ఎవరు పూసలారన్న బ్రాహ్మణుడే అంటే వాళ్ళు అన్నారు. అతనికి మతి చెడిపోయింది. అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అదిగో అదే ఇల్లు, అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి అన్నారు. శివాలయం కట్టడం లేదు, ఏమీ లేదు అలా అనేవాడు ఒకప్పుడు. శివాలయం ఏం కడతాడైనా అన్నారు. ఈ రాజు నమ్మలేదు. పూసలార్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలోంచి బయటికి వచ్చాక అడిగాడు, మీ శివాలయం అయిపోయిందా అని. ఎల్లుండే కుంభాభిషేకం అన్నాడు. ఏది శివాలయం అన్నాడు. నీకు కనపడదులే అన్నాడు. అదేమన్నాడు అంటే శివుడు నాతో ఎవరికీ కనపడని గుడి కట్టించాడన్నాడు. అది ఎలా కట్టారు మీరన్నాడు. నేను శివాలయం కడదామని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగాను. నీ మొహం నువ్వేం కడతామని ఎవరు ఇవ్వలేదు. నాకు బాధ కలిగి నేను ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను. ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ మనస ఆహ్వానం చేశాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళు ఉన్నాయో వాటిని నదుల్లోంచి తీసుకొచ్చాను. ఇలా నేను కొన్ని సంవత్సరముల నుంచి శిల్పాలు చెక్కించాను. రోజు ధ్యానం, రోజు తయారు చేయించడం. ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం. లోపల కట్టాను. ఎంత గొప్ప దేవాలయం, నీకేం కనపడుతుంది. ఆ దేవాలయానికి ఎల్లుండి ముహూర్తం బాగుంది. కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టి శంకరుణ్ణి ప్రార్థన చేశాను కైలాసానికి వెళ్ళి. ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు. ఎల్లుండే కుంభాభిషేకం. ఈయన ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి, మహానుభావ మీ భక్తి నాకు అర్థమైంది. నేను కట్టినది చాలా గొప్ప గుడి, కానీ ఈశ్వరుడు రానన్నాడు. మీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు. అంటే నాకు అర్థమైంది, మీరు లోపల ఎటువంటి గుడిని కోరారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి కుంభాభిషేకం చేస్తానన్నాడు అని గుడి కట్టించాడు పూసలార్తో. మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే కైలాసనాథర్ దేవాలయం చూస్తే కాంచీపురంలో పొంగిపోతారు. అలా ఉంటుంది.